मास्टर सी वी वी नमस्कार मास्टर सी वी वी नमस्कार అందరికీ నమస్కారం బుక్ సెవెన్లో తాతగారి సావిత్రి బుక్ సెవెన్లో చాప్టర్ ఫైవ్ ఆత్మజ్ఞానము ఆత్మోపలబ్ధి సావిత్రీ దేవి తన ఆత్మకై అన్వేషణలో వెళ్తూ ఉన్నప్పుడు త్రిముఖాత్మలు త్రిశక్తులు చూశారు వివిధ భూమికల్లో నుంచి ప్రయాణం చేశారు ఈ చాప్టర్లో ఆత్మోపలబ్ధి దేనికోసమైతే ఆవిడ వెతుకుతున్నారో అది లభించటం అనేలాగా టైటిల్ ఇండికేట్ చేస్తుంది దీంట్లో ఉన్న ముఖ్యమైన పాయింట్లు క్లుప్తంగా చూసుకుందాం ఇది కొంచెం పెద్ద చాప్టరే చూద్దాం సావిత్రీ దేవి ఎంతో గుహ్యమైన ఆత్మ గుహలోకి సాగిపోగా అక్కడ ప్రథమముగా దివ్యమగు రాత్రి అంతటా హాయిని కొలిపే వెలుగులోకి ప్రవేశించింది అక్కడ నిష్కళంకమైన అచ్చపుటెరుకతో ఆత్మ వినా సమస్తం శూన్యంగా ఉంది అది ఏదో ఉన్నది ఆత్మ తప్ప ఇంకేది లేదు అది ఏదో ఉన్నది ఉన్నది కేవలం ఒక్కటే అని తెలిసే అది ఇది అని తెలియని అనుభూతి అది ఇది అని తెలియని అనుభూతి అక్కడ అమృతమయమైన శూన్యత తనలో లోకములే కాక మరెన్నో ఇమిడి ఉన్నాయని అనంతాన్ని తనలో ఇముడ్చుకుని ఉండి తనలో నుంచి ఒక చిన్న సున్న బయటకు వచ్చిన ఆ శూన్యంలో ఏ తరుగు లేకుండా పూర్ణం సర్వం మహనీయం అనే మహాశూన్యాన్ని సావిత్రి సమీపించింది మహాశూన్యాన్ని దేవి సమీపించింది అక్కడ ఏదో సంచలనము అనిపించి అక్కడ ఉన్నది తన ఆత్మయే అని తెలిసినట్లయి ఆ సంచలనం ఉన్న చోట ఉన్నది తన ఆత్మయే దివ్య సాన్నిధ్యము చేరిన ఆనందం అనుభూతిలోకి వచ్చింది తన ఆత్మ దగ్గరికి తానే చేరుకుంటున్న ఆనందం అక్కడి తేజస్సు సౌందర్యము మాధుర్యము గల దివ్య శిఖరము తన ఆత్మస్థానమని ఆమె గుర్తించగలిగాను ఆ గుహలో ఇంకా లోపల దివ్య చైతన్య స్థానమును చేరను అచ్చట నిస్తరంగ జ్ఞానము హృదయ స్పందనలకి అందని స్థాయిలో ఉండగా అక్కడి జ్ఞానాగ్ని శిఖలు ప్రజ్వలించుచుండెను అక్కడ సావిత్రీదేవి యోగ నిద్రలో యోగ సమాధిలోకి ప్రవేశించింది అక్కడ జ్ఞానమయులు ఆత్మద్రష్టలు దేవపరమార్థము విశ్వ పరమార్థము మానవ పరమార్థములను చూచడి శక్తినిచ్చడి దేవతారూపములను చూడగలిగింది ఆవిడ వారెప్పుడూ ఊర్ధ్వగాములై త్రిమూర్తి స్వరూపుడగు ఆ దివ్య మూర్తి దశకు ప్రయాణింతురు సావిత్రి అచ్చటి అంతరంగములోని ఆవరణములోని పరమాతి పరమ సూక్ష్మమైన ఆత్మజ్యోతిని సుదర్శనతతో అంతయు తేట తెల్లము అగుట అనే అనుభూతిని పొందెను సావిత్రి అచ్చటి అంతరంగములోని ఆవరణములోని పరమాతి పరమ సూక్ష్మమైన ఆత్మజ్యోతిని సుదర్శనతతో అంతయు తేట తెల్లము అగుట అనే అనుభూతిని పొందారు ఆమె సుదర్శనతతో ఆత్మానుభూతిని పొందారు సత్యపదములో దేవి సాగగా తానే అది అయిపోవుట అనే అనుభూతి కలిగెను తానే అది అయిపోవుట దివ్య జాగృతి లభించి తాను ఆ సర్వేశ్వరుని సర్వప్రియనని అతడు జగత్పిత తాను జగన్మాత అని భర్తయు భార్యయు వేరు కాదని పూజించ పూజించడివాడు పూజింపబడివాడు ఒక్కడే అని దాంపత్యము ఏకవచనము కాదు ద్వివచనము కాదు బహువచనము కాదు అద్వివచనము అద్వైతము అని అనుభూతి చెందాను ఇది తాతగారు చాలా వివరంగా చెప్పారు అందులో ఉన్న పాయింట్ ఇక్కడ రాశాను నేను ఆ తర్వాత వేరొక ఆవరణములోకి సావిత్రీదేవి వెళ్ళి నిత్యుడగు సూర్యుని చూసింది అక్కడి విమల జ్వాలలు తోరణములను దాటి తన అంతరాత్మను కనుగొన్నది నిత్యము జ్ఞానమయము అయిన ఒక మహత్తర దివ్య సందర్శనము అది ఆ కన్నులలోని అనంతానందము విశ్వసృష్టిని చూస్తూ విశ్వజాగృతిని కలిగించే జ్ఞాన కిరణం మానవలోకానికి దిగివచ్చిన ఆ దేవతా ప్రతినిధి ఇక్కడి ద్వంద్వాలని సమదృష్టితో తిలకిస్తూ జీవాత్మకు తోడు పడునే కానీ ఈ ద్వంద్వములలో చిక్కుకొనక మనలోని బలము సానుభూతి ఔదార్యము ధీశక్తి ప్రచోదింపచేసి సంసారమును సముద్ధరించి మెట్టుపై మెట్టుగా మనలను పైకి తీసుకొని వెళ్ళును ఎప్పుడు తాతగారు రెండు పక్షులు లోపల ఉంటాయి అని చెప్తుంటారే జీవాత్మ పరమాత్మ ఇక్కడ ఈ జీవాత్మ తన పరమాత్మని దర్శించుకుంది ఆ సాక్షిభూతుడుగా ఉండే దివ్య జ్యోతి ఈ జ్వాలామందిరంలో జీవాత్మ పరమాత్మలు రెండూ ఒకరినొకరు కలిసి చూసుకుని ఎరుగుట సంభవించును ఇరువురు శాశ్వతులే ఇరువురు కూడినప్పుడు ఒక మూర్తి అగును సావిత్రీదేవిలో ఒక నూతన తేజం ఉబికి వచ్చింది ఈ అనుభూతితో తెరమరుగులు మాయమై జగన్మాత కొలువు తీరే దివ్య పీఠమైన ఆమెలోని సహస్రకమలము యొక్క నడిబొడ్డున ఉన్న గద్దెపై ఒక దివ్య రూపము దివ్య తేజము ప్రవేశించి ఆమె దేహము ఒక దేవాలయమయ్యి ఆ జగన్మాత పాదారవింద వింద సంస్పర్శించే ఆమె లోపలి లోకమంతా ఆనందంతో కంపించి ఈ సృష్టి తన అంతరాత్మను కనుగొనున్నప్పుడు జరుగు సంచలనానుభూతి సావిత్రీదేవికి కూడా అప్పుడు యోగనిద్రలోనున్న జ్ఞానజ్యోతి అను నాగుపాము యోగ నిద్ర నుండి దివ్య జాగృతి పొందినట్లు ఈ చక్రాలన్నీ ఏ విధంగా చైతన్యవంతమయ్యాయి అనేది ఇక్కడ వర్ణించబడి ఉంది సావిత్రీ దేవిలో జరిగిన పూర్ణ యోగ ప్రక్రియలో లోని ప్రతి చక్రము జ్ఞానజిహ్వలతో మేలుకొని శక్తి ప్రసారముతో నిండి విద్యున్మయమైంది ప్రకృతిలోకి సర్వేశ్వరుడు దిగిరావలనన్నా దివ్యశక్తి పైనుండి దిగి మూలాధార చక్రము దాకా ప్రవహించి దివ్య గంగావతరణముని భరించే శక్తి మూలాధారానికి ఇవ్వాలి మూలాధార పీఠము దివ్య గంగావతరణమునకు చెలింపకూడదు ఒడుదుడుకులు కదలికలు లేక ధైర్యముగా స్థిరముగా ఉండుటకు ఆత్మ అక్కడ పనిచేసి అసురశక్తులు ఇమిడి ఉన్న పూర్ణ పృథ్వీతత్వమును దివ్యతతో నింపాలి అట్లు మార్చిన వానిని జగన్మాత పాదపీఠం వద్ద సమర్పించాలి ఆమె వీనిని జగదీశ్వరునికి సర్వ ఈశ్వరార్పణ చేయాలి సాక్షీభూతుడుగా ఇక్కడ ఉండి ఇందే సంచరించడి ఆ పరమపురుషుడు అంతటా ఈ సమర్పణని అంగీకరించును ఈ విధంగా తెర తొలగినప్పుడు సర్వేశ్వరుడు ప్రకృతిలోనికి దిగివచ్చును అంత అజ్ఞానపు ముడి లేక గ్రంథి ఛేదించబడును మొసలి పట్టు విడిన గజేంద్రునిలాగా మనస్సు శుద్ధము బుద్ధము ముక్తము అగును చిత్తము ఈశ్వర ఆయత్తమై ఆత్మగతమై ఆనందమయం అవుతుంది ఆ జగన్మాత మనలో ధీశక్తిని ప్రవస ప్రవహింపచేసి అమృతత్వం నిలుపుతుంది మన భావాలు జ్యోతిర్వికాస పూరితాలవుతాయి సర్వము మధురం జయము మంచికే మంచే జయిస్తుంది తాతగారు ఎంతో వివరంగా చెప్పిన ఎన్నో జ్ఞానపూర్ణమైన వాక్యాలన్నింటినీ చాలా సంక్షిప్తంగా చెప్పుకుంటుంటే మనకి ఏమర్థమవుతుందో కానీ ఇవి అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్లను చెప్తున్నాను మళ్ళీ టెక్స్ట్ చదువుకోవటమో వీడియో చూడటమో చేసుకుని ఇంకొకసారి గుర్తు తెచ్చుకుంటే పునశ్చరణ కింద మాత్రం ఉపయోగపడుతుంది ఆత్మజ్ఞానము ఆత్మోపలబ్ధితో సావిత్రీ దేవిలో జరిగిన దివ్య మార్పు దేవరాజ్యము భూమి మీద స్థాపించే తొలి విజయ ఘట్టము ఆమెకి జరిగిన ఆత్మోపలబ్ధి దేవ సామ్రాజ్యం ఈ భూమి మీదకి రావడానికి జరిగిన తొలి విజయ ఘట్టం ఇది సంపూర్ణతను చేరు యాత్రలో ఒక మజిలీ మాత్రమే పరిపూర్ణత సర్వసృష్టికి రావాల్సిన యత్నంలో ఇది తొలి అడుగు క్రమంగా పరిపూర్ణత అంతటా పరివ్యాప్తం అవుతుంది ప్రస్తుతం ఒక మానవ దేహం ఆ పరిపూర్ణత అందుకుంటే తర్వాత ఆ దివ్యత అన్నింటికి సంక్రమిస్తుంది అట్టి అమృతత్వం అంతటా లభించినప్పుడు విశ్వంలో అందరూ అమృతపుత్రులే అవుతారు జీవులందరూ సత్యవంతులవుతారు ప్రస్తుతం జరిగే ఈ విజయం ఒక సత్యవంతుని తొలి కళ్యాణం జగత్ కళ్యాణం మానవుని కాలములో దేవుని కాలము మజిలీ చేసే ప్రకృతి పురుషుల రమ్య కళ్యాణమునకు ఈ సావిత్రీ దేవి ఆత్మోపలబ్ధి ద్వారా లభించిన సంపూర్ణత ఒక దివ్య మజిలి ఈ విధంగా సావిత్రి దేవికి జరిగిన ఆత్మోపలబ్ధి ఆత్మజ్ఞానం అనేది మనందరికీ కూడా శుభాలు తీసుకొచ్చే తొలిమెట్టు అని తాతగారు వర్ణించారు ఈ చాప్టర్ యొక్క ఇది కంటిన్యూషన్ నెక్స్ట్ చాప్టరు నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం నమస్కారం